ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగున మీతో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినాలలో మనము వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యపు హెచ్చరికలను మనము లక్ష్య పెట్టి ఆయన హెచ్చరికను మర్చిపోకుండా జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మరి దేవుని యొక్క హెచ్చరికలు అనేకమైనవి దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మానవులను హెచ్చరిస్తూ వచ్చాడు, అలాగే కుటుంబాలుగా దేవుడు మానవుల్ని హెచ్చరిక చేస్తూ వచ్చాడు, అలాగే జనాంగాలను కూడా దేవుడు ఆయన హెచ్చరిక చేస్తూ వచ్చాడు, మరి కొన్ని దేశాలను కూడా ఆయన హెచ్చరిక చేశాడు, కొన్ని పట్టణాలను కూడా ఆయన హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దైవ గ్రంథంలో. అయితే ప్రపంచాన్ని దేవుడు హెచ్చరిక చేసినటువంటి ఒక సందర్భాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథము 6:13 మనం చూసినప్పుడు, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని ఇక్కడ దేవుడు ఒక హెచ్చరికను ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారు, ఎందుకు దేవుడు ఈ ప్రపంచాన్ని లేకపోతే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అంటే, ఇక్కడే చెప్పాడు సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అన్నాడు. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. మరి ఏం చేస్తున్నారు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అంటే, ఆదికాండ గ్రంథము 6:13 మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంతమాత్రమే కాదు, 11వ వచనంలో చూసినప్పుడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. మరి ఈ విధంగా భూలోకములు ఉన్నటువంటి మరి ఆనాటి మానవులు దేవుని దృష్టికి మరి దేవుని ఎదుట ఇంత చెడిపోయి ఇంత ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మరి దేవునికి కనబడినప్పుడు దేవుడు వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన హెచ్చరికను మరి నీతిమంతుడుగా ఆ కాలంలో జీవిస్తున్నటువంటి నోహుతో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, మేలు చేయి వారు లేరు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఆ దినాలలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి ఇటువంటి చెడిపోయినటువంటి స్థితిలో ఉండగా మరి నోహుకు తన హెచ్చరిక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి సమస్త శరీరుల మూలంగా మరి భూమి బలాత్కారముతో నిండిపోయింది అన్నాడు. మరి ఈనాడు ఎక్కడ చూసినా కూడా మరి ఇదే మనకు కనబడతా ఉంది. మరి ప్రభు అయినటువంటి దేవుడు లూకాసువార్త 17వ అధ్యాయములో మరి 26వ వచనం నుంచి చూసినట్లయితే, నోహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును, నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి, అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ప్రియులారా, గమనించండి, నోహు దినాలలో ఉన్నట్లుగానే ఈ దినాలు మనకు కనబడతా ఉన్నాయి. నోహు దినాలలో ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితిలో ఈనాడు కూడా మానవులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ భక్తిహీనమైనటువంటి ఆ ప్రపంచాన్ని దేవుడు చూచినప్పుడు అది దేవుని దృష్టికి చెడిపోయి ఉంది, ఆయన ఎదుట మరి బలాత్కారముతో నిండి ఉన్నది అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఇక్కడ తీర్పును ప్రకటించాడు. ఏమిటి ఆ తీర్పు అంటే, వారి
అంతము నా సన్నిధిని వచ్చి ఉన్నది ఎందుకంటే వారిని భూమితో కూడా నాశనము చేయదును అనే మాట చూస్తా ఉన్నాం ప్రియులారా ఎప్పటికప్పటికి కూడా దేవుని యొక్క హెచ్చరిక మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క హెచ్చరికకు లోబడితే మనకు దీవెన ఉన్నది మరి దేవుని హెచ్చరికకు మనం లోబడకపోతే నాశనమే ఉన్నది అనేది మనం ఇక్కడ కనబడతా ఉంది మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాటి మానవులు ఇంత ఘోరాతి ఘోరంగా చెడిపోయినటువంటి కారణం చేత దేవుడు హెచ్చరించాడు మరి ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త శరీరులను నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు మరి చెప్పినట్టుగానే దేవుడు చేసినట్టు మనం ఇక్కడ దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆదికాండ గ్రంథము 7:18 నుండి మనం చూసినప్పుడు ఆ మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ప్రియులారా ఆదికాండ గ్రంథము 7:18 మరి 18వ వచనంలో మనం చూసినప్పుడు జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి అనే మాట చూస్తాం ఎంత భయంకరమైనటువంటి నాశనం ప్రియులారా దేవుడు ఎందుకు ఈ మాటలు మనకి రాయించి ఈ రోజును గుర్తు చేస్తున్నాడు అంటే గత కాలములో దేవుని హెచ్చరికకు లోబడినటువంటి ప్రజలను ఏ విధంగా ఆయన నాశనం చేశాడో అనేది మనం ఎందుకు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనము కూడా వారి వలె అవిధేయులుగా ఉండి వారి వలె దేవుని హెచ్చరికకు లోబడకుండా మనం జీవించినట్లయితే మనము కూడా అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఈ మాటలు మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకనే దేవుని హెచ్చరికను మనం ఖాతరు చేయాలి దేవుని యొక్క హెచ్చరిక మాటలను మనం లక్ష్యపెట్టి మనం జాగ్రత్త పడాలని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం ప్రియులారు ఎందుకంటే దేవుడు ఆనాడు నోహు ద్వారా దేవుడు లోకాన్ని హెచ్చరిక చేశాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు నీవు చిత్తసారకపు మ్రానుతో మరి పలానా కొలతలతో నువ్వు వాడను సిద్ధం చెయ్యి మరి ఆ వాడను ఏ విధంగా కట్టాలో ఏ చెక్కతో కట్టాలో ఎలాగున్న దానికి మరి కీలు పూసి ఏ విధంగా దాన్ని తయారు చేయాలో అనేది నోవహు దేవుడు చెప్పాడు అయితే నోవహు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుడు చెప్పినట్టుగా ఆ వాడను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు మరి దాదాపుగా 120 సంవత్సరాలు కాలంలో దేవుడు చెప్పినటువంటి వాడను ఆయన సిద్ధం చేస్తూ వచ్చాడు మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు వాడ సిద్ధం చేయబడుతున్నప్పుడు ఆనాటి ప్రజలు అడుగుతున్నారు అయ్యా మరి వాడను ఎందుకు సిద్ధం చేస్తున్నావు ఇక్కడ మరి వర్షం వస్తుందని చెప్తున్నావు మనం పుట్టింది మొదలుకొని ఏనాటి వరకు కూడా ఎప్పుడు కూడా ఈ భూమి మీద వర్షం కురటం అనేది మనం చూడలేదు కదా మరి వర్షం కురుస్తుందని ఎందుకు చెప్తున్నావు మరి అని అడిగినప్పుడు మరి నోవ చెప్పాడు అయ్యా నాకు దేవుడు చెప్పాడు వర్షం కురుస్తుందని దేవుడు చెప్పాడు వర్షం కురవటమే కాదు ప్రచండమైనటువంటి వర్షం వస్తుంది ఆ వర్షపు నీటిలో ఆ వరదలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అందరూ కూడా నాశనమైపోతారు కాబట్టి ఎవరైనా సరే రక్షించబడాలంటే ఈ వాడలో ప్రవేశించాలి అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క హెచ్చరికను బట్టి నేను ఈ వాడను సిద్ధం చేస్తున్నాను అని చెప్పి ఆనాడు నోవు ప్రజలకు చెప్తూ ఉంటే ప్రజలు అపాశ్రయం చేశారు లేకపోతే ఆలన చేశారు అసలు భూమి మీద వర్షమే ఎప్పుడు కురవలేదు ఈయనేంటి వర్షం వస్తుందని చెప్తున్నాడు అసలు ఈయనేంటి ఇలా చెప్తున్నాడని చెప్పి ఆలన చేశారు అవమానపరిచారు గేలి చేశారు ఎవరు కూడా ఖాతరు చేయలేదు ప్రియులారు అయితే నోవహు దేవుని యొక్క హెచ్చరికను మరి ఆయన ఖాతరు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది 7వ వచనాన్ని మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను ప్రియులారా ఇక్కడ మీరు గమనించారా విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ప్రియులారా దేవుని యొక్క హెచ్చరికను మరి నోవహు భయముతో భక్తితో ఆయన లోబడి ఆ హెచ్చరికను అనుసరించి దేవుని వాక్య ప్రకారంగా దేవుడు సెలవిచ్చినట్టుగా మరి ఓడను సిద్ధం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం
ప్రియులారా గమనించండి, దేవుని హెచ్చరికను నమ్మి దేవుని హెచ్చరికకు లోబడి దేవుడు చెప్పినట్టుగా చేసినటువంటి నోహు అతని కుటుంబములో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. మరి దేవుని హెచ్చరికను నమ్మకుండగా, మరి దేవుని హెచ్చరికను లక్ష్య పెట్టకుండగా, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండగా మరి నిర్లక్ష్య పెట్టిన వారందరూ కూడా నాశనమైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి ఏంటంటే, ప్రియులారా మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమని చదువుకున్నాం మనము, ఎబ్రీ పత్రికలో అది వరకు చూడని సంగతులను గూర్చి అనే మాట చూస్తూ ఉన్నాం. అది వరకు చూడని సంగతులు, మరి అది వరకు చూడని సంగతులు ఏమిటి అని మనము ఆలోచన చేసినప్పుడు, ప్రియులారా గమనించండి, ఆదికాండ గ్రంథములో మనము గమనించినప్పుడు 2వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇక్కడ గమనించండి, ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ప్రియులారా గమనించారా, అది వరకు చూడని సంగతి అంటే మరి అది వరకు పొలమందలి మరి ఏ చెట్టు మొలవలేదు, ఎలయనగా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం 6వ వచనంలో, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. గమనించారా, పైనుంచి వర్షము కురవలేదు కానీ మరి నేల నుండి ఆవిరి లేచి మరి భూమిని తడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది అది వరకు ఉన్నటువంటి సంగతి. మరి అది వరకు భూమి మీద వర్షం కురిపించలేదు కనుక మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని నమ్మలేదు. మరి నోవహు ఈ హెచ్చరికను నమ్మాడు, అది వరకు భూమి మీద వర్షం కురిపించకపోయినా మరి దేవుడు సెలవిచ్చాడు కనుక దేవుడు వర్షాన్ని కురిపించి వరద నీటిలో ఈ భూమిని భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులను నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు కనుక ఆ దేవుని మాటను నోవహు నమ్మాడు. ప్రియులారా, దేవుని హెచ్చరికను నోవహు నమ్మాడు. నమ్మినటువంటి నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఎంతో ప్రయాసతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ పెద్ద ఓడను ఆయన సిద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఆనాడు నోవహు ఆయన కుటుంబము రక్షణ పొందడానికి మరి గొప్ప వెల చెల్లించి ఎంతో ప్రయాసకు వ్యయానికి ఓర్చి మరి ఓడను సిద్ధం చేసినటువంటి నోవహుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అంత ప్రయాసతో అంత వ్యయము చేసి మరి కష్టపడి ఓడను నిర్మించినటువంటి నోవహు కుటుంబం రక్షించబడింది. మాత్రమే కాదు, ఆ కుటుంబము రక్షణ కొరకు ఇంత ప్రయాసపడవలసి వచ్చింది, మరి ఇంత ఖర్చు చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడైతే మనము రక్షణ పొందడానికి ఏమీ ఖర్చు చేయవలసిన పని లేదు. ఏమీ ఖర్చు చేయవలసిన పని లేదు. మనము చెల్లించవలసినటువంటి వెల మరి యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ఆయన చెల్లించాడు. మనం పడవలసినటువంటి ప్రయాస, మనం పడవలసినటువంటి వేదన, మనం పడవలసినటువంటి బాధ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో మన పక్షంగా ఆయన చెల్లించాడు, ఆయన అనుభవించాడు. మరి ఆయన మరి గొప్ప వెల చెల్లించి రక్షణ అనే దాన్ని సిద్ధం చేశాడు. ప్రియులారా, 2023 సంవత్సరాల క్రితమే మనమందరము రక్షించబడటానికి ఆనాడు నోవహు అంత ప్రయాసపడి అంత కష్టపడి మరి వాడను సిద్ధం చేసినప్పుడు నోవహుతో పాటు మరి 7 మంది మాత్రమే రక్షించబడ్డారు. కానీ ఇప్పుడైతే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ, ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని
वरमे अनेटువంటి మాట దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారు గమనించారా, మరి దేవుని హెచ్చరికకు ఆయన లోబడ్డాడు, దేవుని హెచ్చరికను ఆయన నమ్మాడు. అది వరకు చూడని సంగతులు కదా ఇది, ఎవరు నమ్ముతారు అని లోకమంతా కూడా మరి వ్యతిరేకించినప్పటికీ కూడా, లోకమంతా మరి నమ్మకుండగా హేళన చేసినప్పటికీ కూడా ఆయన నమ్మాడు. మరి ఆయన నమ్మి ఆయన హెచ్చరికను బట్టి, దేవుడు చేసినటువంటి హెచ్చరికను బట్టి ఆయన ఓడను సిద్ధం చేసి ఆయన కుటుంబం రక్షించబడ్డారు. అయితే మరి ఈనాడు కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఎవరిని నమ్మాలి, ఏమని నమ్మాలి? మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 1:15 చెప్పాడు, ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అన్నాడు. ప్రియులారా గమనించండి, సువార్తను నమ్మండి. ఏమిటి సువార్త? అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:3 సారాంశం ఈ విధంగా ఉంది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, ఆయన సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన మూడవ దినమున తిరిగి లేపబడెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇదే సువార్త. మరి ఈ సువార్తను నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే శిక్ష అన్నాడు. ఎందుకంటే మానవుడు చేసినటువంటి పాపానికి పరిహారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గొప్ప వెలను కలవరిశిలువలో చెల్లించాడు గనుక మరి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ. ప్రియులారా, ఆనాడు నోహు దేవుని హెచ్చరికను నమ్మి ఎంతో భయముతో భక్తితో ఎంతో ఖర్చుపోయి ప్రయాసపడి వాడను సిద్ధం చేస్తే తను తన కుటుంబము రక్షించబడింది. ఈనాడు నీవు నీ కుటుంబము రక్షించబడాలంటే అపొస్తల కార్యాల గ్రంథము 16:10 జైలు అధికారి అపొస్తలను అడిగినప్పుడు వారు చెప్పారు, నీవు యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనం ఈనాడు రక్షణ పొందడానికి ఏ ప్రయాస పడవలసిన అవసరం లేదు, ఏ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఎఫెసీ పత్రికలో 2:8 మనం చదువుకున్నాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అంటే 9 చెప్తున్నాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ప్రియులారా, మనం ఏమి చేయవలసిన అవసరం లేకుండా దేవుడు రక్షణ మనకు ఉచితంగా దయచేస్తూ ఉన్నాడు. ఆనాడు నోవహు కుటుంబము రక్షించబడటానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఆయన ఎంతో ఖర్చు పెట్టాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీవు స్థితిసారకపు మానుతోనే వాడను తయారు చేయాలి, మరి వేరొక మరి చెక్కను మరి ఉపయోగించకూడదు అని చెప్పాడు. అయితే దేవుడు మరి ఆ కొలతలు కూడా చెప్పాడు, స్థితిసారకపు మానుతో నీవు కొరకు వాడను చేసుకోవాలి, అరలు పెట్టి చేసుకోవాలి, లోపట వెలుపట దానికి కీలు పుయ్యాలి, నీవు దాన్ని చేయవలసినటువంటి విధమిది, ఆ వాడ 300 మూరలు పొడుగు, 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తుగలదై ఉండాలి అని చెప్పి ఆయన ఇంత పెద్ద కొలతలు చెప్పి ఇంత పెద్ద వాడను నిర్మించమని నోహు చెప్పినప్పుడు ఆయన ఏమాత్రము కూడా అనుమానించకుండా దేవుని యొక్క మాటకు ఆయన లోబడ్డాడు, దేవుని యొక్క హెచ్చరికకు ఆయన లోబడ్డాడు. ప్రియులారా, ప్రియులారా గమనించండి, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు, దేవుని యొక్క మాటను మనం అంగీకరించి ఆయన హెచ్చరికకు మనం లోబడితే మనం రక్షించబడతాం. మరి ఆయన ఏమని హెచ్చరిక చేశాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఎవరిని నమ్మాలి, ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిన నేను హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు గాయాలు పొంది తన అమూల్యమైన రక్తమంతా కూడా ఆయన చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేటువంటి నమ్మిక నీ హృదయంలో పుట్టినప్పుడు, మరి ఆ యేసు ప్రభుని నువ్వు పాపిని ప్రభు అని అంగీకరించినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు రక్షించబడతావు. మరి ఆనాడు నాకు సిద్ధపరిచినటువంటి ఓడ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు ఆయనలో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తులోనికి మనం ప్రవేశించినప్పుడు యేసు క్రీస్తు అనేటువంటి ఆ గొప్ప వాడమ్మలను రక్షిస్తూ ఉండే ప్రియులారా. ఎందుకంటే మరి ఆనాడు నోహు వాడలో ప్రవేశించినప్పుడు మరి
దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి ఆ ప్రచండ వర్షం ఆ వాడ మీద కురిసినప్పుడు ఆ వర్షానంతటిని కూడా వాడ భరించింది దేవుని యొక్క ఉగ్రత అనుభవిస్తూ ఆ వాడ పైకి తేలింది మరి ఆ వాడలో భద్రంగా నోవహు ఆయన కుటుంబము ఉన్నారు తర్వాత ఉగ్రత తీరిన తర్వాత వారు బయటికి వచ్చి భూమిని స్వతంత్రించుకున్నట్టుగా మనం చూస్తాం అట్లాగనే మనము పాపములో జీవిస్తున్నటువంటి మనము మరి పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష ఘోరమైనది గనుక మనము దేవుని హెచ్చరికను మనము లక్ష్యపెట్టి మరి మన కొరకు సిద్ధపరచబడినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి రక్షణ ఆ రక్షణలోనికి మనము ప్రవేశించి మనం రక్షించబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడతా ఉన్నాం ప్రియులారా ఈనాడు చాలామంది మరి రక్షణ కొరకు కాక మరి భౌతిక సంబంధమైనటువంటి కోరికల కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ భౌతికమైనటువంటి అవసరాలు మరి దేవుడు అందరికీ తీరుస్తూ ఉన్నాడు నమ్మిన వారికి మరి నమ్మని వారికి కూడా ఈ భౌతిక అవసరాలన్నీ కూడా దేవుడే తీరుస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు నమ్మినా నమ్మకపోయినా దేవుడే వారు మరి అనుభవిస్తున్నటువంటి సమస్తాన్ని దయచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకున్నా తెలియకపోయినా మరి దేవుని యొక్క వాక్యము మనకు అదే తెలియచేస్తూ ఉంది ఎందుచేతనంటే అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం ఆయన మరి 25వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అనే మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుడు అందరికీ దేవుడు ఆయన మరి అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని కూడా దయచేసేటువంటి వాడు సర్వప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవులు కూడా దేవుని పోలికలు దేవుని మరి స్వరూపములో దేవుని చేత సృజించబడిన వారు కనుక వారు నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క మరి లక్షణం ఏంటంటే ఆయన ప్రేమయి ఉన్నవాడు కనుక ప్రేమమయుడైనటువంటి దేవుడు అందరికీ కూడా ధారాళంగా దయచేస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం పీల్చుకునే గాలి తినేటువంటి ఆహారం త్రాగేటువంటి నీరు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి సమస్తాన్ని కూడా చేసి మనకు అనుగ్రహించినటువంటి దేవుడు అయితే మరి భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకే కాదు కానీ మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో ప్రభుతో పాటు సదాకాలము ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉండాలని దేవుడు ఈ రక్షణ ప్రణాళికను సిద్ధము చేశాడు ప్రియులారా అందుచేత మరి దేవుని యొక్క హెచ్చరికను మనం లక్ష్యపెట్టాలి కేవలం భౌతిక అవసరాలు తెచ్చుకొని మనము కాలక్షేపం చేస్తూ మరి మన పాపములో మనం జీవించి మనం చనిపోయినట్లయితే ప్రభు చెప్పాడు మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు కనుక నేనుండు స్థలానికి మీరు రాలేరు అని యోహాను సువార్తలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యపు హెచ్చరికను మనము మర్చిపోకుండగా దేవుడు హెచ్చరించుచున్న దానిని బట్టి మన పాపము నుండి మనము విమోచించబడి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపపడి ఆ చెడుగును విడిచిపెట్టి మనము దేవుని యొక్క హెచ్చరికకు మనం లోబడినట్లయితే మనము రక్షించబడతామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారు గమనించండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనము ఎబ్రీ పత్రికలు 7వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా నోహు ఆయన హెచ్చరికను ఆయన నమ్మాడు ఆయన హెచ్చరికకు దేవుని యొక్క హెచ్చరికకు ఆయన లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజున మనకి వినబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యపు హెచ్చరికలను మనము లక్ష్యపెట్టి ఆ హెచ్చరికకు మనం లోబడినట్లయితే దేవుడు తప్పకుండా మనలను రక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను దయాళుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు మరి విన్న వాక్యము ప్రభు అందరిలో అన్ని విధాల ఫలించినట్లుగా నీ కృప దయచేయండి మరి వాక్యము వ్యర్థం కాకుండా మీరే నీరు కట్టి ఫలింపచేయమని నీ వాక్య ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుచున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మా రక్షకుడు పరమైన యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.